హలో ఎవ్రీవన్, ఇంకా గోవా నుంచి రిటర్న్ జర్నీ వ్లాగ్ అండి. ఇంకా గోవాలో అయిపోయిందనమాట ట్రిప్పు. ఈరోజు అయితే మేము నెల్లూరుకి బయలుదేరుతున్నాము. అబ్బా, ఇప్పుడు జర్నీ తలుచుకుంటేనే భయం వేస్తుంది. వెళ్ళేటప్పుడు భలే హుషారుగా ఉండింది, కానీ రిటర్న్ అంటేనే కదా ఇంకా మొఖాలు అందరం వేలేసుకొని, ఇంకా మా వల్ల కాలేదన్నమాట. కానీ ఇంకా తప్పదు కదా బయలుదేరాలి. కానీ నేను ముందు రోజు అని సర్ది పెట్టేసుకున్నాము. ఇంకొకసారి ఇల్లు అంతా చూస్తున్నాము అనమాట. ఇంక ఇంటికి బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. ఇంక ఇల్లు చూస్తాము చూడము కదా, ఇంకెప్పుడుకి వస్తాము, మళ్ళీ ఎక్కడికి వస్తామో ఏమో అన్నీ అనుకొని ఒకసారి అలా ఇల్లుని చూస్తున్నానమాట. బాగుండిందండి, 1 వీక్ బాగానే స్పెండ్ చేసాము ఇంటితో అనుబంధం అనమాట. ఇంకా నెల్లూరుకు బయలుదేరుతున్నామండి. ఇంకా గోవా నుంచి, అంటే గోవా వాస్కోడిగామా రైల్వే స్టేషన్ నుంచి అక్కడికి వెళ్ళట్లేదన్నమాట. మాది ఇక్కడ శానవాడ్రం రైల్వే స్టేషన్ దగ్గర అనమాట, మా వారు వర్క్ చేసే కాడ. ఇక్కడ ఆ స్టేషన్కి వెళ్ళామంటే అక్కడికి వస్తుంది అనమాట ట్రైన్ అక్కడ నుంచి. సో అక్కడ ఎక్కేసి వెళ్ళేస్తే హుబ్లీలో దిగుతాము. మళ్ళీ హుబ్లీలో నుంచి మళ్ళీ తిరుపతి, తిరుపతి నుంచి మళ్ళీ నెల్లూరు, 3 కట్టింగ్స్ అనమాట. అందుకని ఇంకా మేము అన్నీ ఇంకా సర్దుకొని నీట్గా హ్యాపీగా మెమొరీస్ అన్నీ కలెక్ట్ చేసుకొని హ్యాపీగా ఇంకా బయలుదేరామన్నమాట. చిన్న ఫీలింగ్ ఏంటంటే, ఇంకా మా వారైతే ఇప్పుడు రావట్లేదు, అంటే వర్క్ కదండి, మధ్య మధ్యలో సెలవులు ఇవ్వాలంటే కుదరదు కదా. మొన్న ఈ మధ్య మాకు హాలిడేస్కి ముందే లీవ్ తీసుకుని వచ్చారనమాట. వచ్చేసి వచ్చారు, ఆయన వచ్చినాక మేము మళ్ళీ వచ్చామన్నమాట. మళ్ళీ వెంటనే రావాలంటే కుదరదు, మళ్ళీ రీఓపెన్ అప్పుడు ఎలాగో రావాలి. ఇంకా పిల్లల్ని జాయిన్ చేసి ఇంకా కొన్ని కొన్ని పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసేసి అన్నీ చక్కదిద్దేసి అప్పుడు మళ్ళీ వచ్చేస్తారనమాట. ఎప్పుడు ఇంతేలేండి మాకు, మా వారు వచ్చినా ఇలాగే ఉంటుంది మాకు. ఒక 10 డేస్, 1 వీక్ ఉన్నా కానీ ఆయన వెళ్ళేటప్పుడు కూడా మాకు అది చెప్పలేని బాధ అనమాట. తప్పదు, అందరి లైఫ్స్ ఒకటిగా ఉండవు కదా, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కటిగా ఉంటుంది. నాకైతే 3 అప్సెట్ అనమాట. మాకు పిల్లలేమో కొంచెం పర్లేదు, వాళ్ళకి అన్నీ చూసాము కదా, వాళ్ళకి అలవాటు అయిపోయింది, అయినా కొంచెం బాధ ఉన్నారు. నేనైతే ఫుల్ అనమాట, నా ఫేస్ అయితే అసలు ఫుల్ డల్. ఇంకా అంటే వదిలొచ్చేస్తున్నాము, ఇంకా మా వారు కూడా వస్తే బాగుండు అని ఫీలింగ్ అనమాట. ఒక పక్క ఆయన కూడా వస్తే బాగుండు, మాతోటి హ్యాపీగా జర్నీలో కూడా ఎంజాయ్ చేయొచ్చు, వచ్చేసి ఒక 1 వీక్ ఉండి రావచ్చు కదా అని బతీలాడుకున్నాను అనమాట. అయినా అది జరిగే పని కాదు కదా, అంత బతీలాడుకుని నాకు తెలుసు అది అవ్వదని. ఇంకా అదండి ఇంక విషయం, ఇంక బయలుదేరుతున్నాము. ఇది వచ్చి వర్క్ దగ్గర టెంపో అంటాం కదా, అదేదో వచ్చింది ఇంకా రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేసి మమ్మల్ని ట్రైన్ ఎక్కిచ్చేసి ఆయన ఇంకా వెళ్ళిపోతారనమాట మా వారు. భలే ఉందండి గోవా మటుకు, ఫుల్ ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. లైఫ్లో ఇంక మళ్ళా వస్తామో రామో తెలియదు, కానీ హ్యాపీగా స్పెండ్ చేసామన్నమాట టైం మటుకు. బాధ వేస్తుంది అనమాట అన్నీ చూస్తూ బయలుదేరుతుంటే, కానీ తప్పదు కదా ఇంకా వెళ్ళిపోవాలి, ఇదేమి మన ఊరు కాదు కదా. ఎంతైనా ఉండలేమండి, ఏంటంటే ఒక 1 వీక్ అంతే, అంతకుమించి ఒక ఓయబ్బా అంటే ఇంక 10 డేస్ వేసుకున్న ఉండగలం. కానీ ఏడా వస్తుంది బాబా, అవతలకి వెళ్ళాలా? లోండా లోండా రైల్వే స్టేషన్ కూడా ఇట్టే ఉంటుంది అక్క, మోసుకోవాలి కూడా. ఇంకా అదేనమాట, ఉండలేము ఎలాగో. మన క్లైమేట్కి ఆ క్లైమేట్కి చాలా డిఫరెన్స్. తిరిగి అవి అన్నీ చూసే ఉంటే హుషారుగా తిరగగలం, కానీ ఇంకన్నీ అయిపోయినాక ఇంక 1 డే అంతకన్నా ఎక్కువ ఉండలేము. ఇంక బయలుదేరేసామన్నమాట. ఇక్కడ చిత్రం ఏంటంటే, మాకన్నా మా లగేజెస్ భయంకరంగా ఉన్నాయన్నమాట. ఆ బ్యాగ్స్ ఎక్కువైపోయాయి, మేము మనుషులు తక్కువ బ్యాగులు ఎక్కువ అయిపోయాయి. ఏంటంటే ఇప్పిన బట్టలు అవన్నీ ఉంటాయి కదా, ఇంక అవన్నీ బ్యాగ్స్ పెట్టేసుకొని ఇంకన్నీ ఆడ కొన్న వస్తువులు ఏమన్నా అవి ఇవన్నీ కూడా పెట్టుకునేసరికి లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. ఇంక మా వారన్ని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి షిఫ్ట్ చేయాలి. పాప మాడ పనిచేసే వర్కర్స్ ఉన్నారు మా వారి కంపెనీలో, వాళ్ళు వచ్చి ఇంకన్నీ ఈ పక్కకి అన్నీ పెట్టించేసి వెళ్ళారనమాట. ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట మేమందరం. ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే, మేము 2nd క్లాస్ వేసి బుక్ చేసుకున్నామండి ముందే అన్నీ. మామూలుగా ట్రైన్ జర్నీది కనిపిస్తుంది అనమాట, ఫోన్లో యాప్ ఉంటుంది, యాప్లో చూసుకుంటే బోగి ముందు వస్తుందని ఉంది. మామూలుగా ఇంజిన్ ముందే ఉంటుందని మేము ముందే ఆగామన్నమాట. మా వారు ఇక్కడ ఎక్కడికి వస్తుందని అక్కడే ఉందామని ఇక్కడే ఉన్నాము. కానీ
కానీ చీర ట్రైన్ వచ్చేసరికి ఆ భోగి చివర్లో ఉందండి. అసలు అబ్బో అసలు ఎంత పెద్ద ట్రైన్, ఇంక వెళ్ళలేము. ఇంకా ఆడంతా జస్ట్ 10 మినిట్స్ కూడా ఆగదనమాట ట్రైన్. ఇంకా హడాబుడిగా ముందు ఎక్కేసాము, ముందు భోగిలో ఎక్కేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కూలేమ్మని ఇంకొక ఊరు వస్తుందన్నమాట. అక్కడ ఎంత లేదన్నా ఒక 20 మినిట్స్ అయినా ఆగుతుంది వదిన, అక్కడ మారుదాం మనము అని చెప్పి మా వారు కూడా ఎక్కేసారు. ఇంక మాతోటి మేము ఎక్కడ టెన్షన్ పడతాము అక్కడని. అక్కడ నుంచి ఇక్కడికి దగ్గరే లేండి, అక్కడంతా వర్క్ జరుగుతూ ఉంటుంది కదా, మా వారి కంపెనీదే. ఇంకా ఆయన కూడా ఎక్కేసి ఇంక మాతో పాటు ఆ కూలేం దాకా వచ్చి అక్కడ మమ్మల్ని షిఫ్ట్ చేసి మా ప్లేసెస్లో మమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ నుంచి ఆయన రిటర్న్ వచ్చేసారు. అలా జరిగిందనమాట, చిన్న డిసప్పాయింట్ అక్కడే అనమాట. ముందే ఎక్కేసుంటే పాపం మా వారికి శ్రమ తగ్గేది, కాకపోతే చిన్న హ్యాపీ ఏంటంటే అక్కడి నుంచి అక్కడి దాకైనా మా వారితో జర్నీ చేశారని హ్యాపీ కొంచెం అనమాట. ఇంకేంటంటే ఇంకా అక్కడి నుంచి ఇంకా ఎక్కువ షూట్ చేయలేదులేండి. ఇంకా ట్రైన్ ఎక్కేసి హడావుడిగా అసలు పిల్లలతోటి ఇంకా అందరూ ఏంటంటే డిసప్పాయింట్ డల్గా అయిపోయాము. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండి అనిపిస్తుంది, కానీ ఉండలేమండి. అయ్యో బాబో ఎండలు ఎక్కువగా ఉన్నాయి, దానికి తోడు ఏంటంటే డబ్బులు కూడా చాలా అయిపోతుందండి ఖర్చు. ఇంకా ఒక్కరోజు ఉండే కొంది ఒక్క రోజు ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకు చూడాల్సినట్టు చూసేసాము, ఇంకా ఉండాలంటే ఇంకా ఎక్కువ మనీ ఖర్చు అయిపోతుంది. ఇంకా మా వారికి వర్క్ చేసే కాడ కూడా ఎక్కువ మానే ఎక్కువ లీవ్స్ పెట్టుకోలేము కదా, ఇంకా తప్పదు ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పి ఇంకా మేమే డిసైడ్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. మెయిన్ ఎండలండి, అసలు ఎండలకు అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. ఫుల్ తిరిగేదానికి సమ్మర్లో వెళ్ళడం మేము పెద్ద తప్పు చేసామనిపించింది. ఇప్పుడు కూడా ఇంకా సమ్మర్లో గోవాగో ప్లాన్ వేసుకోకూడదు, ఏదైనా వింటర్లోనూ చల్లంగా ఉండే టైంలో వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో దిగా, తిరుపతి కాదండి సారీ, హుబ్లీలో దిగామన్నమాట. 1:30 2 AM అయింది టైం. అప్పుడు మా లగేజ్ చెప్పాను కదా మాకంటే ఎక్కువ ఉందని. ఇంక అక్కడ ఉంటారు కదా పని వాళ్ళు, కూలి వాళ్ళు, వాళ్ళకి మాట్లాడుకొని ఆయనకు ఒక 200 ఆయన ఎంత 300 400 అడిగాడు. లాస్ట్ 200కి మాట్లాడుకొని మేము అంటే వెయిటింగ్ రూమ్ ఉంటుందండి, పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. మనిషికి 1 అవర్కి 20 రూపీస్ లెక్కన తీసుకుంటారు. ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ అనమాట. బాగుంటుంది రూమ్, చాలా బాగా నీట్గా బాత్రూమ్స్ అన్నీ వాష్ స్నానం కూడా చేయొచ్చు అనమాట. వెయిటింగ్ రూమ్ కాడ వదలమన్నామన్నమాట, మమ్మల్ని వెయిటింగ్ రూమ్ కాడ వదలండి. వాళ్ళని అడిగామన్నమాట, నెల్లూరు తిరుపతికి వచ్చే ట్రైన్ హరిప్రియ అనమాట నెక్స్ట్, ఎక్కడ ఏక ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంటే సేమ్ ఆ ఫస్ట్ ప్లాట్ఫామే అనమాట. వెయిటింగ్ రూమ్ ఉండే ప్లేస్లోనే అక్కడే వస్తుంది, కొంచెం ముందుకి ఇటు వచ్చేసి అమ్మా మీరని చెప్పి ఆయన అన్నీ చెప్పారనమాట. అక్కడ వాళ్ళ పని వాళ్ళకి అన్నీ తెలుస్తుందండి, అక్కడ కూలికి ఉండే వాళ్ళకి. వాళ్ళు వెంటనే టక ఫోన్లు అన్నీ చూసి నీట్గా అన్నీ చెప్తారనమాట. అంట బాగా ఇంకా బాగా అనిపించింది. ఇంకా పోతే పోయినా 200 ఎంత లగేజ్ అమ్మ బాబోయ్, అది మాదేమో 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఏమో ఆగింది ట్రైన్. ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చా రావాలంటే చిన్న పని అండి. ఇంకా వెయిటింగ్ రూమ్కి వచ్చేసి హ్యాపీగా వాష్రూమ్కి అంతా వెళ్ళి పిల్లలు అందరం అయితే హ్యాపీగా నీట్గా అమ్మను కొంతసేపు రెస్ట్, అలాగా రెస్ట్ తీసుకోలేదులేండి, ఆకలేస్తుంది ఫుల్గా. ఇంకా భోంచేద్దామని చెప్పి అక్కడే క్యాంటీన్ ఉందండి హుబ్లీలో, ఆడే రైల్వే స్టేషన్లో పక్కనేనమాట. అవి మేమున్న వెయిటింగ్ రూమ్కి పక్కనే ఉంది క్యాంటీను. బయట నేను చూస్తాను చాలా బాగా ఉంది, అసలు అబ్బో చాలా నీట్గా ఫ్రెష్గా అనిపించింది. ఓకేలే అని చెప్పి ముందు వెయిటింగ్ రూమ్కి వెళ్ళి అక్కడ మొత్తం నీట్గా మన డీటెయిల్స్ అన్నీ నీట్గా రాసుకుంటారండి. ఏది కూడా మా పేర్లు ఎవరు ఎంతమంది అందరి పేర్లు రాసుకుంటారు, ఎన్ని అవర్స్ ఉంది. మాకేంటంటే ట్రైను ఈవినింగ్ అండి, ఇంకా 9కి అనమాట. 9కు గుర్తు రావట్లేదు హరిప్రియ, 9కే అనుకుంటాను. ఇంకా అప్పుడు దాకా మేము ఇప్పుడు రూమ్కి వచ్చేసరికి 3:30 ఏమో అయిందనమాట. ఇంకా ఇప్పటి నుంచి వెయిట్ చేయాలి కదా, ఇంకా అప్పటి నుంచి ఇన్ని అవర్స్ కంటే అన్ని 20 రూపీస్ తీసుకుంటారనమాట. మేము మొత్తం 5 మెంబర్స్ కదా, ఒక్కొక్కరికి 20 లెక్కన గంటకి 100 రూపాయలు అక్కడ కట్టాలి. పోయినా పర్లేదండి, ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట, అసలు ఓపిక లేదు. అసలు ఇంకా సరే రోజుసేపు పడుకుందాము, కొంచెం రెస్ట్ తీసుకుందాము ఇంకా అలాగే అని చెప్పి లగేజెస్ అన్నీ లోపల పెట్టేసుకొని ఇంకా వాళ్ళకి కట్టే అంతా ఒక 3 అవర్స్ ఉన్నాంలేండి. అంటే 3:30 నుంచి అనుకుంటాను, 4:30 5:30 6:30 దాకా ఉన్నాము. 7:30కి అండి ట్రైన్, సారీ 7:30కి ఏమో వస్తుంది ట్రైను, అందుకని 6:30 దాకా ఉన్నామన్నమాట ఆ వెయిటింగ్ రూమ్లో. జస్ట్ 3 అవర్స్ మొత్తం ఉన్నాము. వాసిపోయింది అనమాట. గంటకు 100 రూపాయలు అంటే 3 గంటలకు 300 వాళ్ళకి సమర్పించుకొని. అయితే బాగుంది వెయిటింగ్ రూమ్ నీట్గా, అసలు మంచి అంత సోఫాస్ అన్నీ వేసి ఫర్ ఫ్రెష్గా అందరు చాలామంది అంటే ఎప్పుడైనా వెయిట్ చేయాలంటే ఇలాగ ఉండాలంటే ఇది కూడా నాకు తెలియదు. ఆడ మా వారిని అడిగితే ముందే చెప్పున్నారు. ఇంకా సరే అని అక్కడ కనుక్కొని ఇంక వెళ్ళామన్నమాట. ఇంక ఫుడ్ కాడికి వస్తే ఇంక ఫుల్ ఆకలేస్తుంది, వల్ల అవ్వలేదు. ఇంక క్యాంటీన్కి వెళ్ళామండి, అక్కడ చూడడానికి ఫ్రెష్గా బాగుంది.
సరే, మేము చేసిన పొరపాటు ఏంటంటే ముందు ఒక ఇద్దరు మీల్స్ తీసుకొని ఉంటే సరిపోయిండు. ఏకంగా ఇంకా తిందామని ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పి అందరికీ మీల్సే ఆర్డర్ పెట్టేసుకొని ఇంకా అమౌంట్ కట్టేసి వచ్చి కూర్చున్నామన్నమాట. అమౌంట్ ఏమో ఫుల్ ఎక్కువ అండి, అసలు ఒక్కొక్కటి ఎంతో 120 rupees ఏమో అయిందనమాట అది ఒక ప్లేటు. ఇంకా సరేలే కూర్చున్నాము, అయితే చండాలంగా ఉందండి ఫుడ్ ముటుకు, నిజంగా చెప్తున్నాను. అసలు ఇలా చెప్పాలని కూడా నాకు చెప్పను మామూలుగా ఎక్కడ కూడా, కానీ ఎవరైనా చూస్తే తెలుసుకుంటారని అండి. అసలు బాగానే లేదు, ఎంత దరిద్రంగా ఉందంటే భోజనం అంత చండాలంగా ఉంది. ఏంటంటే ఎంత చల్లగా అయిపోయి ఆ రైస్ అయితే అంత ఏందో గట్టి గట్టి గట్టిగా చల్లగా తగులుతుంది. అసలు ఆ చపాతీ కానీ కూరలు కానీ అసలు ఒక్కటి కూడా టేస్ట్ లేవు, చల్లగా ఉన్నాయి. అసలు బిరుసుగా రైసు, అసలు ఇది ఫుడ్డేనా అసలు వాళ్ళకి వెళ్ళి అసలు తగు వేసుకుందామన్నట్టు అనిపించింది అనమాట. అసలు అంత ఆకలి కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా తినాలనిపించట్లేదు. మా అమ్మ అయితే, మా అమ్మ అసలు వల్ల అవ్వట్లేదు, మా అమ్మ ఇంకా తినలేక తినలేక గలకరిచి మింగుతుంది. పాప మా అమ్మకి పళ్ళు ఉండవు అనమాట, ఇంకా మెత్తగా ఉండాలి. అయినా వేడి మీద ఉంటే ఏదైనా తినాలనిపిస్తుంది. అసలు వేడిగానే లేదండి, అసలు ఇంత చండాలంగా చేస్తారా? అసలు ఇంతగా డబ్బులు మరి అందరి దగ్గర డబ్బులు తీసేసుకొని ఇలాగా నా ఫుడ్ పెట్టేది, అసలు ఎంత తప్పు కదండి అలాగా. అసలు భలే బాధ వేసింది అనమాట, భలే డిసప్పాయింట్ అయ్యాం. పిల్లలు అయితే అస్సలు తినలేదు, మా వాడైతే ఒక్కరు వాళ్ళు తిన్నాడు కొరికి వదిలేశాడు. మా పాప అయినా మేము 2 chapatis తినింది, నేనైతే ఇంకా కొన్నాం కదా ఇంకా ఆకలిస్తుంది వదలకూడదు, అడ్జస్ట్ అయిపోతానండి. నేనైతే ఏదైనా ఇంత బాగాలేకపోయినా తినేస్తాను, మొత్తం నేనైతే కంప్లీట్ చేశాను. ఇంకా అక్క అమ్మ పిల్లలు అసలు సరిగా తెలియదనమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే ఐస్ అడిగారనమాట, ఐస్ క్రీమ్ అడిగితే అక్కడ తీసుకుంటే ఒక్కోటి 100 rupees. బా కాస్ట్ అయితే ఎంత ఎక్కువ ఉన్నాయి, ప్రతి వాటర్ బాటిల్ కూడానండి 30 rupees. బయట మామూలుగా ఏ రైల్వే స్టేషన్లో కూడా 20 rupees మామూలుగా చూస్తే, ఇక్కడ ఏంటంటే 30 rupees. అసలు బయట ఏదైనా ఆ పక్కన పోయేటప్పుడు హుబ్లీలో ఆ సైడ్ ఆగాం కదండి మేము గోవాకి ట్రైన్ కోసము, అక్కడైతే అక్కడ షాప్లో భలే ఉన్నాయండి టిఫిన్స్ అన్ని, ఇడ్లీ సమోసా అసలు వడాపావు ఎంత టేస్టీగా ఉన్నాయో సబ్బా. అటు సైడ్ చిన్న కొట్లు అలాగ తీసుకుని ఉన్నా సరిపోయిండు. ఏదేదో మేమేదో బాగుంటుంది బాగా తినాలనే ఆతృతతోటి ఆకలితోటి వచ్చాము. చండాలంగా అసలుకి వేస్ట్ డబ్బులు మొత్తం వాళ్ళకి సమర్పించుకుందాము, భలే బాధ అయిపోయింది. ఇంక ఇలా కాదు బయటికి వెళ్ళి తీసుకుందాము నైట్ ట్రైన్లో, కానీ మా అక్కకి హడాయంగా అనుకొని ఇంకా ఇద్దరం అక్క నేను ఇద్దరము బయలుదేరామన్నమాట. ట్రైన్ టైం ఉందని చెప్పి మేము 5 అనమాట ఇంకా నుంచి ఫ్రెషప్ అయిపోయి అమ్మ వాళ్ళేమో వెయిటింగ్ రూమ్లో ఉన్నారు, రైల్వే స్టేషన్ బయటకు వచ్చేసామన్నమాట నడుచుకుంటూ. ఇలాగ బయట అయితే క్లైమేట్ భలే ఉందండి, హుబ్లీ రైల్వే స్టేషను చాలా పెద్దదండి, ఎంత బాగుందో అసలు చూస్తుంటే. నాకు ఇదివరకు చాలాసార్లు వచ్చాములేండి మేము ఇదివరకే, మా పిల్లలు చిన్నప్పుడైతే మా వారు హుబ్లీ పక్కన ఇక్కడే వర్క్ చేసేవాళ్ళు, అప్పుడు మేము ఇక్కడేనండి మా పిల్లలు చిన్నప్పుడు పెరిగిందంతా హుబ్లీ దగ్గర. హుబ్లీతో మంచి మెమరీస్ ఉన్నాయన్నమాట నాకైతేను, చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఎన్నిసార్లు హుబ్లీ రైల్వే స్టేషన్ హుబ్లీకి వచ్చున్నాము. అసలు హుబ్లీలో అయితే నా పాప, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైతే మా పాపని టెస్ట్ చేయించుకునేది కూడా హుబ్లీలో అనమాట డాక్టర్ దగ్గర. అప్పుడు మేము ఏడే ఉన్నాం ఫ్యామిలీ సైడ్ పక్కనే ఉన్నామన్నమాట. అలాగా చాలా మెమరీస్ అవన్నీ మాట్లాడుకుంటూ అనుకుంటున్నాం అనమాట. బాగుంటుందండి హుబ్లీ అయితే మటుకు, చాలా బాగా ఉంటుంది సిటీ కదా, అసలు ఎంత బాగుంటుందో. అవన్నీ చూసుకుంటూ వెళ్ళి చాలా దూరం వెళ్ళాము, అక్కడెక్కడ ఏమి టిఫిన్ సెంటర్లు కనిపించట్లేదు. ఇంక ముందుకు చాలా దూరం వెళ్తే ఎక్కడో కొంచెం టిఫిన్ సెంటర్ ఉండింది, ఆంధ్ర వాళ్ళదేనండి అది కూడా. ఇంక సరే వెళ్తే వాళ్ళ దగ్గర కూడా టిఫిన్స్ అన్నీ లేవన్నమాట, అవన్నీ అయిపోయి దోశ ఒక్కటే ఉంది ఇంకా పోషిస్తామన్నారు. ఇంకా సరేలే అని చెప్పి అమ్మకేమో కర్డ్ రైస్ ప్యాక్ చేయించుకొని, పాప మధ్యాహ్నం కూడా సరిగా తెలియదని కర్డ్ రైస్ ఒకటి ప్యాక్ చేయించుకొని, మేమేంటంటే మసాలా దోశ మా అక్క ఇంకా ఆనియన్ దోశ అన్నీ చెప్పేసింది అనమాట, అన్నీ ప్యాక్ చేయించేసుకొని ఇంకా హడావుడిగా వస్తున్నాం. టైం అయిపోతుంది, మా పిల్లస్ మా వాడు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు అనమాట, రాండమ్మా టైం అయ్యా ఇంకా ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేట్ అయిపోయింది అనమాట. చాలా టైం అయింది అంటే రైల్వే స్టేషన్ నుంచి చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిందండి, అంత దూరం అనుకోలేదు నేను. ఇంకా తప్పదు కదా రైల్వే స్టేషన్, మామూలు ట్రైన్లో కూడా వస్తుంది ఫుడ్ ఏదో ఒకటి తినేస్తే పోద్దు అనుకుంటాను, కానీ ఇంకా అమ్మ అక్క వాళ్ళు తినలేకపోయారనమాట పాపం, అది వాళ్ళకి సగించదని చెప్పి ఇంకా వెళ్ళేసి ఇంకా ఫుడ్ అవన్నీ తీసుకొని టిఫిన్ అయితే హ్యాపీ. టిఫిన్ చాలా బాగుందండి, ఇంకా ట్రైన్ ఎక్కినాక తిన్నామన్నమాట పిల్లలు అందరము. అది కూడా ఇంకా సరిపోదని మామూలుగా ట్రైన్లోకి వస్తుంది కదా ఒకటి పార్సల్, అది కూడా ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట వెజ్ పులావు లాగా ఒకటి, అది కూడా వేడివేడిగా అయితే నిజం చెప్తున్నానండి ట్రైన్లోదే వేడివేడిగా బాగుండింది. ఆ కింద హుబ్లీ
ఇలా దానికంటే అది చెప్పాలంటే నాకు నోరు రావట్లేదు అన్నమాట. అసలు ఎంత చండాలంగా ఉన్నిందోనండి. అసలు నా లైఫ్లో ఇంకా అంటే మేము ఇంత జర్నీలో ఇప్పుడు తిరిగాము కదా మేము గోవా కొచ్చి తిరిగి మళ్ళీ ఇంత జర్నీలో ఎక్కడ కూడా ఇంత చండాలంగా ఎక్కడ తెలియలేదన్నమాట. అన్ని దిక్కల కూడా చాలా పర్లేదు, చాలా బాగుండింది. కొంచెం వేడి తగ్గే వేడిగా ఉన్నా కొంచెం చప్పగా ఉన్నా అలా అలా అలాగా బాగుండింది అనమాట. కానీ అసలు ఫస్ట్ టైం అనమాట ఫుడ్ ఎంత డిసప్పాయింట్ చేసిందనమాట. ఇది కూడా ఇంకా ప్యాక్ చేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంకా 7:30కి ట్రైన్ కదా. ఇంకా వెళ్ళేసి ఇంకా వెయిటింగ్ ఆ రూమ్ కూడా వెకేట్ చేసేసి వాళ్ళకి అమౌంట్ కట్టేసి ఇంకా రైల్వే స్టేషన్ ఇంకా వచ్చి కూర్చున్నామన్నమాట. అందరము హ్యాపీ, నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి హ్యాపీగా ఇంకా ట్రైన్ ఎక్కేసామంటే మళ్ళీ తిరుపతి నుంచి తిరుపతిలో దిగాలి. అక్కడ నుంచి మళ్ళీ అన్ని ట్రైన్స్ బుక్ చేసుకున్నాంలేండి. మార్నింగ్ తిరుపతిలో 9:00 ఏమో దిగుతుందండి, కానీ ట్రైన్ లేట్ అయిపోయింది. 9:30 అయిపోయింది అనమాట. 10:30 అయింది. అక్కడ మా ట్రైన్ వచ్చి మళ్ళీ 9:30కే ఉంది, కానీ ఆ ట్రైన్ కూడా లేటే లేండి. కాబట్టి మాకు హ్యాపీ అయిపోయింది. ఇంకా అక్కడ దిగేసి ఇంకా నానా అవస్థ. అసలు ఇన్ని తిప్పల జర్నీలు అసలు నాకు ఒంటరిగా ఎప్పుడు ఏంటంటే ఎక్కడ జర్నీ చేయలేదన్నమాట. మేమందరము ఇలాగ అన్ని చూసుకుంటూ ఇదే ఫస్ట్ టైం మా లైఫ్లో. అసలు ఎక్కడికి వెళ్ళాల్సిన మా వారు ఉంటారు ఎప్పుడు కూడా మాతోటి, ఆయన దగ్గరుండి తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టడం అన్నీ ఆయన చూసుకుంటుంటారు. కానీ ఇలాగ ఫస్ట్ టైం అన్నమాట ఎప్పుడు ఒంటరిగా. అసలు చాలా బాధ వేసింది లోపల లోపల, అంటే బాధగా ఉంది. అసలు ఏంటంటే ఒక్కరమేనా ఇలాగా అని అన్నట్టుగా. కానీ అలాగ ఉండకూడదు కదా, ధైర్యంగా వెళ్ళాలని మళ్ళీ అన్నీ చూసుకుంటూ ఇంకా మనమే చూసుకోవాలి కదా పిల్లల్ని అందరినీ అని చెప్పి ఇంకా అలాగా ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. అయితే మా 2nd క్లాస్ ఏసీలోనే బుక్ చేసుకున్నాములేండి టిక్కెట్స్ అన్నీ. చాలా హ్యాపీ అయిపోయింది. అయితే ఒక్కొక్కరికి మామూలుగా టిక్కెట్ ముటుకులు గోవా నుంచి మొత్తం చెప్తానండి, గోవా నుంచి నెల్లూరుకి, నెల్లూరులో దిగిన దాకానమాట 3 ట్రైన్ టిక్కెట్స్ కలిపి కరెక్ట్గా 2,500 అయిందండి ఒక్కొక్కరికి. ప్రతి ఒక్కరికి 2,500 అయిందనమాట. ఒక్కొక్క ట్రైన్ టిక్కెట్ ఏమో నాకు గుర్తులేదు, మొత్తం కలిపి మా 5 మందికి కలిపి 12,500 అయింది మన టిక్కెట్స్. అలాగే అసలు నిజంగా చెప్తున్నానండి, ఆ డబ్బులేమో భలే ఖర్చు అయిపోతాయండి నిజంగా. ఏమో అనుకుంటాం కానీ అప్పటికి మాకు రూము ఫ్రీయే అక్కడ ఉండేదానికి. ఎప్పుడొకప్పుడు ఫుడ్ కూడా కొంచెం మా వారు రూమ్లో ఉన్నప్పుడు క్యాంప్లో నుంచి తెచ్చేవారనమాట. అక్కడ అమ్మచే వాళ్ళు చేసి పంపించేవాళ్ళు పాపం వాళ్ళకి బాగానే వేడివేడిగా బాగా. అది కూడా ఒక్కోసారి సరిపోయేది అనమాట. ఒక్కోసారి ఇడ్లీ తెచ్చేవారు, ఆడ వాళ్ళ వర్క్లో చేస్తారు కదా వాళ్ళకి ఇడ్లీ చాలా ఏ బాగుంటే అప్పుడు మా వారు చేపించుకొని తెచ్చేవాళ్ళు అనమాట. అలాగే అన్ని రకాలుగా చూసుకుంటున్నా కానీ అసలు ఎంత అమౌంట్ ఖర్చు అయిపోతుందోనండి. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక తిరుపతిలో దిగాం కదా, ఇక్కడ కూడా 1st ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసామండి. ఇక్కడ కూడా లగేజీ మామూలు అక్కడ కూలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ద్వారానే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ క్యాంటీన్ వాళ్ళు చెప్పారనమాట, ఈ క్యాంటీన్ దగ్గర ఇక్కడే ఉండండి అమ్మా. మేము చెప్పాము మాది A2 ఏదోనమాట గుర్తులేదు, భోగి ఎక్కడ వస్తుందన్న అంటే ఇదిగో ఇదే ప్లేస్కి వస్తుందమ్మా, కొంచెం అటు ఇటు ఉంటుంది ఇక్కడే ఆగండి వచ్చేస్తుంది, ట్రైన్ లేట్లేండి 1 అవర్, ఏం పర్లేదు టెన్షన్ పడకదని చెప్పారు. ఇంకా అక్కడ దిగేసి అక్కడైతే క్యాంటీన్ సూపర్గా ఉందండి, భోజనం అమ్మా అనిపించి హ్యాపీగా తినేసామన్నమాట. టిఫిన్ అన్నీ నిజంగా తిరుపతిలో మటుకు చాలా బాగుందండి. రైల్వే స్టేషన్లో చెప్తున్నాను ఎంత ఆంధ్ర ఫుడ్ నెల్లూరులో మా ఇంట్లో తిన్నట్టే అనిపించింది అనమాట. శుభ్రంగా టిఫిన్ చేసేసి ఇంకా రొంచే వెయిట్ చేసినాక ట్రైన్ వచ్చింది, ఎక్కి మళ్ళీ నెల్లూరులో దిగి అక్కడ లగేజ్ అంతా తీసుకొని అలా 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 నెల్లూరుకి వచ్చేసామండి. అయిపోయింది, ఊపిరి వచ్చేసింది నెల్లూరుకి వచ్చేసరికి. ఇదండి మా జర్నీ వ్లాగ్. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.